త్రిబులర్ చిత్రాన్ని మొదట 2020 జూలై 30 విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేశాడు. అయితే అది వర్కౌట్ అవ్వలేదు. ఎన్టీఆర్ సరసన చేయాల్సిన హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం, అలాగే హీరోలు ఎన్టీఆర్ చరణ్లకు కూడా గాయాలు అవ్వడంతో చాలా రోజుల షూటింగ్ వాయిదా పడింది. అన్నీ సెట్ అయిన తర్వాత త్రిబులర్ చిత్రాన్ని 2020 జనవరి 8 విడుదల చేయబోతున్నట్టు కూడా దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. అయితే ఈసారి వైరస్ మహమ్మారి వల్ల దెబ్బపడింది. షూటింగ్ 4 నెలల పైనే వాయిదా పడింది. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి షూటింగ్ చేసే పరిస్థితి లేదు, కనీసం పక్క రాష్ట్రాలకు వెళ్ళే స్కోప్ కూడా లేదు. కాబట్టి మరింత ఆలస్యం అవుతుందని ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ బాధపడ్డారు. అయితే ఓ రకంగా ఆలస్యం అవ్వడమే మంచిదని కొందరు నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్లు తమ అభిప్రాయాన్ని రాజమౌళికి వ్యక్తం చేశారట. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడానికి టైం పడుతుంది. ఆగస్టులో థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ తెరుచుకున్నప్పటికీ చిన్న సినిమాలకు, మీడియం బడ్జెట్ సినిమాలకు వర్కౌట్ అవుతుంది, కానీ పెద్ద సినిమాలకు వర్కౌట్ అవ్వదు. పైగా త్రిబులర్ వంటి పాన్ ఇండియా సినిమాకి అస్సలు వర్కౌట్ అవ్వదు. అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే విదేశాల్లోనూ కూడా పరిస్థితి పూర్తిగా సెట్ అయిన తర్వాతే త్రిబులర్ విడుదలైతే బాగుంటుంది అంటూ రాజమౌళితో వారు చెప్పారని తెలుస్తోంది. మొత్తానికి త్రిబులర్ సినిమా విషయంలో రోజురోజుకి వచ్చే వార్తలు జనాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి రాజమౌళి వీటికి భిన్నంగా ఏమైనా చేస్తాడా, లేకపోతే థియేటర్లు తెరుచుకోగానే సినిమా షూటింగ్ టకటక పూర్తి చేసి విడుదల చేసే ప్లాన్లో ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.